వదిలేది. అక్కడ అన్నయ్య, ఇక్కడ నువ్వు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కూర్చున్నారు. పోనీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని అడగనా? వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడు అవ్వగలడే గాని కొడుకు అవ్వగలడా? చెప్పు వదినా. ఆ కార్డు ఇవ్వమ్మా, ఇవ్వమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. రెండు ప్యాకెట్లు. పాల పీకతో పిల్లాడి జీవితం స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్తో నీ గరీబ్ బతుకు షురూ అయిందిలే. ఏమనుకున్నా గానీ నువ్వు మనగానివే. మా అన్న నిన్ను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసినావు. అట్లా మాట మీద నిలబడేటోడంటే నేను ప్రాణమే ఇస్తా. ఏ రాధాబాయ్, అక్కడతో పులుస్తా పెట్టు. ముందుకు పరిగెత్తికెళ్ళి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడన పడేసినట్టు పడేస్తారు ఈ డబ్బో. ఒరే నరసమ్మ. ఏం గురు? ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంటరా? నేనే కాదు గురు, బుద్ధున్నోడు ఎవడూ నమ్మడు. వీడెక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు? ఎందుకు గురు? వీళ్ళ నాన్న మర్దర్ చేశాడు కదా, ఈ పిచ్చోళ్ళు ఆ కేసు పెట్టకుండా ఉండటానికి నాటకం ఆడుతున్నాడు. ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు, నోరు మూసుకో. మోస్తా గాని, నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా, నాకు కొంచెం ఒళ్ళు పట్టు, డబ్బులు ఇస్తాను. అవి తీసుకెళ్ళి వాళ్ళ కాస్త గంజి నీళ్ళు పోయమ్మ. నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మానపడం కోసం, కొత్త గాయం చేయడం కోసం కాదు. అధికారంతో నాకు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అథారిటీ నేను. నాకు తెలియకుండా ఎవరిచ్చాడు ఇచ్చే ఉద్యోగం? కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి. నాకు నచ్చిన వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకుంది. నిన్ను తీసేశాను, వెళ్ళొచ్చు. తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు, సరైన కారణం ఉండాలి. నా కొడుకు నా ఫ్యాక్టరీలో ఆఫ్టాల్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను మీ కొడుకుని కాదు, నా ఇంటి పేరు మారిపోయింది. కానీ నీ ఒంటో రక్తం మారలేదు, అది నాకు. తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది. ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారిన్ విస్కీ రక్తం కాదు, గొడ్డు కారం నెత్తురు. ఈ ప్రపంచం పేదవాళ్ళదే కాదురా, ఉన్నవాళ్ళ ఉన్నవాళ్ళదా? ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి. ఆరు ఖండాలు పేదవాళ్లతో నిండిపోతే మీ ఉన్నవాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంక తుండరు. ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే, శ్రీమంతులకే సుఖపడే జాతకం రాశాడు ఆ భగవంతుడు. రాజ్యాల్ని, రాజుల్ని, తలకిందులు చేసిన విప్లవకారుల్ని, శ్రీమంతులకు సింహస్వప్నాలైన స్వామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే. ఓట మీదకు అదృష్టవంతుడి నేను. నాతో పంతానికి పశ్చాత్తాపడేది మీరే. ఏదో ఒకరోజు ఏసీ మిషన్లు గుర్తుకొచ్చో, పెంచికారులు జ్ఞాపకానికి వచ్చో, ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ని అసహించుకొని నా ఇల్లు వెతుక్కుంటూ నువ్వే వస్తా. అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శమనుకుంటున్నావు. ఆవేశం చల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాటే నిజమునకు ఈ రోజు వస్తుంది. మనీ కంటే మానవత్వం గొప్పదని, కూడబెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు. నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారా దత్తం చేస్తారు. మార్కెట్లో ధరలన్నీ మండిపోతున్నాయి,
కేజీ ఉల్లిపాయలు 14 రూపాయల, చక్కెర ద్వారా చుక్కలు అంటుకుంటుంది, మినపప్పు స్టాకు లేదు, గోధుమ పిండి నిండా. అమ్మ రుక్మిణి ఈ స్వీట్ తీసుకో, తీసుకో అమ్మా. రుక్మిణి. అమ్మా. ఎవర్రా నీకు అమ్మా? లక్ష్మి, ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అయిపోయొచ్చుగా, ఎందుకు కొడుకున్నావు? కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి, ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు కొడుకున్నాను. చేసిన పనికి అర్థం ఏమిట్రా? ధర్మం. శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం. శ్రావణ కుమారుడు అనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు. కొడుకుని పోగొట్టి దెబ్బతులు నువ్వు మాలాగే పుత్రశోకంతో విలపిస్తావని శపించారు. ఆ శాపం మూలంగానే దశరథుడు రాముణ్ణి అడవులకు వెళ్ళమన్నాడు. తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు, కానీ ఏ నేరమో చెయ్యని నాకెందుకీ శిక్ష? ఇదేమి న్యాయంరా? ఇది న్యాయమా అని ఆనాడు కౌచల్య రాముణ్ణి అడగలేదమ్మా. నేను ఈ జాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు. ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తుణ్ణయ్యాను. నీ ఆస్తంతా అమ్మినా ఆ తల్లిదండ్రులకు తలకొరిగి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు. అందుకే మోగవేదన అనుభవిస్తున్న తల్లికి నేను కొడుకుని కావాలని ఆశీర్వదించమ్మా. ముందర కాళ్ళకు బంధం వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మగారు, మీ వెండి కుంకుమ భరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు, దాన్ని దేవుడి కానుక ఇచ్చేయండి. నువ్వు నన్ను అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు. ఏం తింటావో చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్లో. అది మామూలు ప్లేట్లో కాదు, స్టీల్ ప్లేట్లో. మంచినీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాస్ లో. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా. ఏంటిది రామశ్రీనట్టు? ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చిచ్చి చిచ్చి, మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప వంశం అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా. మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా, ఏదో సంతకం ఒక్కటే అంటే మూడు పెట్టాను రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. అది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆపేళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో, అందులో స్పూన్లు తీసుకురా, చేతులు తింటే మనకు అలవట్లేదు. వెళ్ళి వెళ్ళవా. తీరుగుతాడండి, వెళ్ళమంటే బాబు. ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసే కదా. చొక్కా దూసుకుని వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దూసుకోమంటాడు. ఏంటి కాలి? ఏంటా ఇడ్లీ? టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఆహా, ఏంటి అక్కడ పెడతాడు మంత్రిలు? లేదా చేతికన్నా అక్కర్లేదా బావా? మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీస్? చీప్ చిచ్చి, చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్, 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడా అమ్మాజీ, ఈ గోని సంచి కదా తెరిచి పట్టుకో. అది అట పట్టుకో. ఒకటి, ఇందులో 3 పెట్టు మరి. ఉండవయా?
ప్లేట్లు గ్లాసులు గోంచేంద్ర బనాసరాడి నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను 5 రూపాయలు టిప్ కొడితే కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్లు పెడతావని తెలిసే ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మీద జరగదు. రుక్మణి లే నీ గుంజుతా, నీ గుంజుతా లే, నువ్వు అత్తమ్మకి సాయం చేయపో బొమ్మ తుట్టే గుంజుగురు. ఏం రాధాబాయ్ చెయ్యేస్తున్నావేంటి? నీ సాయం కావాలి. నీకే బాగానే ఉన్నావుగా షోడాకాయలాగా. మా అన్న నా పెండ్లు చేస్తున్నంట. చేసుకో మంచిదేగా. నా పెండ్లు కొడుకు మంచోడు కాదు. మంచోడు కాదంటే దొంగ కాదు గుండా కాదు మరెవరు? ఆడొట్టి అవులగాడు. మనకేం తెలియదు. ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు. నువ్వు వాళ్ళకి మస్కా కొట్టాలి. అట్లా చూస్తావేంటి? ఆడపిల్లకి సాయం చేస్తే జరంత పుణ్యం వస్తుంది అయ్యా. దా దా అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మీద తడిగి పత్తులు ఉండు బిడ్డ. ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా అవు మళ్ళా. అయితే జరం మంచిగా చోట్ చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో ఇదేంటే ఇంకా పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుంటా తీసుకొచ్చిండీ గద్దీసుకున్నా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా. నువ్వంటే రెండో పెళ్ళోడివి. ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు, ఒక పాట రాదమ్మా. ఆకు చాటు పింద తడిచే, కోక మాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. ఆకు చాటు పింద తడిచే, కోక మాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. అదేంది ఇక్కడ కావలించుకో ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కాలని వాటేసుకుంటుంది. ఏంది బాగిది, పక్కన ఎవరింటి వాళ్ళకి ఇంకా వాటేసుకుంటా? ఆకురాలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కన్న ముందే లేచిపోయేటట్టు ఈ సంబంధం నాకు. అమ్మో ఈ సంబంధం నాకు అదే చెప్పారు కదా, ఈ సంబంధం నాకు అద్దు. నాయన పోదాం పాండ్రి. అమ్మా జల్దీ పోదాం పాండ్రి. ఇంకొక మీద గిడుట 70 mm లో సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం బావా. ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలు కేమన్నా జబర్దస్త్ ఉన్నది. తాలి నాతో కట్టించుకుంటదంట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజార్ మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు యాడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు దా పైసలు. మరి కళ్ళు ఎవరు దాగిండ్రా? ఎవరు దాగిండు? నేను. పైసలు అన్ని ఖతం అయిపోయినాయి. గవన్నీ నాకేరు కాలే. నా పైసలు నాకి. పైసలు కావాలి.